హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. ఈ మూవీ టీజర్ చూసిన తర్వాత అండ్ అలాగే ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే ఒక అర్థమైందనమాట. సో బేసికల్గా మనం కళలు చూస్తూ ఉంటాం, కళల్లో మేడలు కడుతూ ఉంటాం, అవి చాలా కష్టం నిజం అవ్వడానికి అని చెప్పి నాకైతే అర్థమైంది. ఎంతవరకు నాకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అన్నది నేను మాట్లాడి తెలుసుకుందాం అనుకున్నాను. అందుకే ఆ నలుగురిని అయితే మన ముందుకైతే తీసుకొచ్చేసాను అనమాట. సో పేక మేడలు టీమ్ మనతో పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ టీమ్, నమస్తే. హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నాం. సో బేసికలీ పేకమేడలు కాన్సెప్ట్ అంటే మనం డ్రీమ్ లో అనుకున్నవే కదా. సో అలా ఏదైనా మీరు అనుకున్నది క్రేజియస్ట్ థింగ్ ఏదైనా ఉందా కలలో? ఇట్ షుడ్ బి క్రేజీయా? అనుకున్నది క్రేజీగా ఉండి, క్రేజీగా ఉండాలి ఏదైనా విన్న వెంటనే అబ్బా ఇలాంటి కలలు కూడా వస్తాయా అని. ప్రశ్న సార్, ప్రశ్న. పేకమేడలు అంటే అయితే పెట్టారు కదా, మీరు చెప్పండి. క్రేజీగా అనుకుందంటే నేను డైరెక్టర్ అవ్వాలని. అది క్రేజీ సార్. అవును, కలలో అనుకున్నాను, దాని తర్వాత నిజంగా పోయింది. ఓకే సార్, నాకు అర్థమైంది సార్. ముందు ముందుకు ఇంటర్వ్యూలో మన మీద ఇంకా పంచులు పడతాయి, అది మనం అలవాటు చేసుకోవాలి. ఓకే సార్ చెప్పండి, మిమ్మల్ని చూసిన వెంటనే నాకు కూడా ఇలా గుర్తొచ్చింది, కత్తందుకు జానకి. ఓకే డన్, బట్ చెప్పండి క్రేజియస్ట్ డ్రీమ్. క్రేజియస్ట్ డ్రీమ్ ఏంటంటే పేకమేడలో ఒక 1000 కోట్లు చేయాలి. మనం ఏం అడిగినా పేకమేడల్ని దాటట్లేదు వీళ్ళు. సో అక్కని అనుకుంది, అక్క చెప్పండి. అక్క బై ది వే అక్క అనో నా ఊత పదం, అలానే మీరు అక్క అని కాదు చెప్పండి. అక్క అని నేను అనకూడదు, అన్నమైన అమ్మాయిలు ఎవరైనా అక్క అంటారు. ఓకే చెప్పండి. ఏంటంటే పేకమిడలు ఇంటర్వ్యూ కోసం, ఎంత మీరు ఇంటర్వ్యూ కోసం వచ్చిన ఇంటర్వ్యూలో అది డ్రీమ్ లోకి వచ్చింది. ఇప్పుడైతే నిజం, మీ కళ్ళలో కూడా వస్తున్నానా? ఓకే డన్ సార్, మీరు చెప్పండి సార్. నాకైతే ఒక స్టోరీ ఐడియా ఉంది అని చేయాలి, బట్ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 10 ఇయర్స్ టు డూ దట్ అంటే యాజ్ అ డైరెక్టర్ గా. నో నో నో, గుడ్ ఐడియా సార్. మీరు డైరెక్టర్ గా చేస్తే నాకు ఒక క్యారెక్టర్ ఇవ్వాలి. ముందే అగ్రిమెంట్ పేపర్ రెడీ చేయండి ఇక్కడ. ఓకేనా సార్? ఓకే డన్. సో ఇప్పుడు మూవీ విషయానికి వద్దాం. సో పేకమేడలు అన్న కాన్సెప్ట్ నాకు తెలిసి తెలుగు బాగా వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది వాట్ ఈస్ ద కాన్సెప్ట్. సో ఈ స్టోరీ ఎక్కడి నుంచి మొదలైంది, ఎలా స్టార్ట్ అయింది, ఆయనంత క్రేజీగా చూపించాలని మీకు ఎలా అనిపించింది? సో బేసిక్ గా ఈ స్టోరీ నేను నా 10th క్లాస్ లో ఉన్నప్పుడు రాసుకున్నాను. మీ 10th క్లాస్ లో ఉన్నప్పుడు? 2007 టైంలో. సో ఒక షార్ట్ ఫిల్మ్ లా చేద్దామని ఒక ఇంటెన్షన్ తో అది ప్లాన్ చేసుకుని రాసుకుంది. సో తర్వాత ఈ ఫిల్మ్ క్రాఫ్ట్ వైపు టర్న్ అవుతున్న ప్రాసెస్ లో ఇది ఫిల్మ్ గానే చేస్తే బాగుంటుంది అన్నట్టుగా అందులో మేజర్ గా ఒక సీక్వెన్స్ వచ్చింది. ఫైనల్ ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్. అది అదొక్కటే షార్ట్ ఫిల్మ్ చేద్దాం అన్న థాట్ తో చెప్పకూడదు, సినిమా చూడాలి. కాదు అంటే బేసికల్ గా మీరు ఇండస్ట్రీకి వచ్చింది డైరెక్టర్ అవుదామనేనా లేకపోతే? చాలండి, నేను ఫస్ట్ యాక్టర్ అవుదామని వచ్చాను. దాని తర్వాత కొరియోగ్రాఫర్ లాగా కొంతమంది దగ్గర వర్క్ చేశాను, అంటే అసిస్టెంట్ మాస్టర్ లాగా చేశాను. సో ఫైనల్ గా డైరెక్టర్ అవ్వాలనే ఆంబిషన్. ఇవన్నీ అవుతూ డైరెక్టర్ అవుతా అనుకున్నా, ఫస్ట్ డైరెక్టర్ అయ్యి తర్వాత మీతో అవుతా. మిగతావన్నీ అవుతాయి. ఏడిగా చేశారా ఇప్పుడు? ఆ ఏడిగా చేశాను. గాడ్స్ ఆఫ్ ధర్మపురి అనే ఒక వెబ్ సిరీస్ ఉంది, దానికి రైటర్ గా వన్ ఆఫ్ ద రైటర్ నువ్వు అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేశాను. ఓకే డన్. ఎక్కడ కలిసారు రాకేష్ గారు మీకు? సో రాకేష్ నాకు ఎలా పరిచయం అంటే, నా ఫ్రెండ్ హంజా అని ఉన్నాడు, స్క్రీన్ ప్లే రైటర్ అతను. సో తను ఇలా రాకేష్ చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాడు స్టోరీకి వినడానికి అన్నట్టుగా. సో నేను ఎప్పుడైతే ఏడీగా వర్క్ చేస్తున్నానో అప్పుడే నేను నెక్స్ట్ డైరెక్షన్ చేద్దామని ఒక ఫిక్స్ అయిపోయాను. సో అప్పుడు మీ ఇద్దరం కలిసి అది ఆ స్టోరీ గురించి డిస్కస్ చేస్తుంటే రాకేష్ వింటాడంట, ఒకసారి చెప్తావా అది అనట. సో నాకు ఆల్రెడీ రాకేష్ ఫిగర్ అంతా ఐడియా ఉంది, బట్ ఇది రాకేష్ యాక్ట్ అవ్వదు స్టోరీ, అది సెట్ అవ్వదు మనోడికి అన్న టోన్ లో మాట్లాడాడు. అన్యాయం సార్, చాలా అన్యాయం చేస్తున్నారు. నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఆ క్వశ్చన్ కి నెక్స్ట్ అడిగబోయే క్వశ్చన్ కూడా ఆయన ఆన్సర్ ఇచ్చేస్తున్నారు. ఇలా అయితే ఎలా సార్? మీరు బ్రేక్ ఇవ్వాలి, నాకేం తెలుసు, నీ ఫ్లో లో వెళ్ళిపోతుంది. ఒక స్క్రిప్ట్, ఒక లైన్ చెప్పడం కెళ్ళి మొత్తం స్క్రిప్ట్ చెప్పారు, అలానే కలిసేసారు. ఒక లైన్ చెప్పడం వచ్చి మొత్తం స్క్రిప్ట్ చెప్పేశారు కదా, అంతే మన రైటర్ కూడా కదా సినిమాకి. అదే చెప్తున్నారు సార్, అక్కడికి అలా ఆపేసేయండి. మీకైతే కథ ఆయన వింటానని నేను రెడీగా ఉన్నారు, ఆయన తెలిసింది వెళ్ళారు కథ చెప్పారు అంతే. ఆ తర్వాత ఏం వెళ్ళలేదు, మీరేం చెప్పలేదు, నేనేం వెళ్ళలేదు. ఇప్పుడు నేను రాకేష్ గారిని అడుగుతాను. సో బేసికల్ గా మీ అంటే అవుట్ మీ అవుట్ కట్ కట్అవుట్ ఏదైతే ఉంటుందో దట్ వాస్ వెరీ నైస్. అంటే లైక్ 6 ఫీట్ హైట్ ఉంటారు, కట్అవుట్ కూడా చాలా బాగుంటుంది. మీరెందుకు ఈ కథ విన్న వెంటనే క్రేజీగా ఉంది, ఏం చెయ్యాలని ఎందుకు అనుకోలేదు, ప్రొడ్యూస్ చేయాలని ఎందుకు అనుకున్నారు?
ఎవరికి చెప్పదు అనే సినిమా ముందు చేశాను కదండి, దీని ముందు దాంట్లో యాక్టింగ్ గా ప్రొడ్యూస్ కూడా నేనే చేశాను అన్నమాట. అప్పుడు చేసేటప్పుడు అనిపించింది నేనే ఎందుకు అన్ని సినిమాల్లో బయటలతో కూడా చేద్దాం మనం, ఎంకరేజ్ చేద్దాం అని. సో ఆ థాట్ లో వచ్చినప్పుడు మా టీం అంతా రే చేద్దాం అనేసరికి ఎక్సైట్ అయినప్పుడు, అప్పుడు కరెక్ట్ గా ఆ టైంలోనే ఒక 2-3 వీక్స్ వన్ మంత్ టైంలోనే నీలగిరి వచ్చాడు. వచ్చినాక ఒకసారి విన్న తర్వాత ఇంకా చేసేద్దాం అనుకున్నా. సో బేసికల్ గా అంటే లైక్ మీరు ఎన్ని ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ ఇండస్ట్రీలో ఎవరికి చెప్పొద్దు, అంటే లైక్ ఎన్ని ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ ఒక లైన్ లైట్ లోకి వచ్చి ఓకే రాకేశ్వరి అంటే ఇది అని తెలుసుకోవడానికి ఎంత టైం పట్టింది మీకు, ఎన్ని స్ట్రగుల్స్ చూసారు? 2009 జోష్ అక్కడి నుంచి 2019 ఎవరికి చెప్పొద్దు. సో ఆ 10 ఇయర్స్ అయితే క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటూనే ఉన్నా అనమాట. బాహుబలి చేసిన తర్వాత నాకు అప్పుడు అనిపించింది ఇంకా లేదు, క్యారెక్టర్ రోల్స్ ఒకటి చేసుకుంటూ అలాగే ఉండిపోతాం. సో ఇంకేదన్నా చెయ్యాలి అన్నప్పుడు అప్పుడు నాకు అనిపించింది ఇక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆ స్పేస్లో చేద్దాము ఫస్ట్, సో దట్ ఎంకరేజ్ చేయొచ్చు టాలెంట్ అని. తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాదు, డబ్బులు కూడా నేనే తేవాల్సి వచ్చింది. సో అప్పుడు ఇంకా ప్రొడ్యూసర్ అవ్వాల్సి వచ్చింది. ఓకే, సో ప్రొడ్యూసర్ రాకేష్ గారికి ఆర్టిస్ట్ రాకేష్ గారికి ఏంటి డిఫరెన్స్, మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి? యాక్టర్గా ఉన్నప్పుడు జస్ట్ ఆ క్యారెక్టర్ గురించి ఆలోచిస్తామండి, ఇంకా దాని గురించి పెద్దగా మనకి ఇంకా ఆలోచించక్కర్లేదు. ప్రొడ్యూసర్ అనేసరికి ప్రతిదీ ఇంకా అట్లీస్ట్ తెలియాలి అసలు ఏమవుతుందా అనేది, సో దట్ మనం కొంచెం పక్కకి వెళ్తూ ఉంటే ఇటు తేవచ్చు అనేది. సో అన్ని విషయాల గురించి కొంచెం అవగాహన ఉండాలి. ఓకే, అన్ని విషయాల గురించి ఆలోచించడం మొదలెట్టారు అప్పుడు ప్రొడ్యూసర్ కష్టాలు ఏంటో తెలిసింది. ఓకే, ఎప్పుడైనా తిట్టుకోవడం జరిగిందా యాజ్ అన్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు? ప్రొడ్యూసర్ పేరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎప్పుడైనా సరే ఏ మూవీకైనా సరే ఆర్టిస్ట్ గా చేసినప్పుడు ఏ ప్రొడ్యూసర్ నైనా తిట్టుకోవడం జరిగింది, శుభ్రంగా ఉంటుంది. ఏం తిట్టుకున్నారో చెప్పాలి, ఉంటాయి కదా, ఎందుకుంటో ఎంత బాగా చేసినా కూడా కంప్లైంట్స్ అనేది ఉంటాయి. అంటే నాకేంటంటే ఏదన్నా వెయిటింగ్ పీరియడ్ అనేది కొంచెం నాకు ఇరిటేషన్ అన్నమాట. వెయిటింగ్ పీరియడ్ వెయిట్ నాకు వర్క్ పొద్దు నుంచి రాత్రి వరకు నేను చేస్తాను, పొద్దున్న పిలిచి రాత్రి వరకు ఏమీ లేకుండా అలా కూర్చోబెట్టారు అనుకోండి, కొంచెం నాకు రెస్ట్లెస్నెస్ వచ్చేస్తుంది, అక్కడే నాకు నచ్చేది కాదు. అలా ఏంటంటే స్టార్టింగ్ లో అంతా ఎందుకు వస్తారు, డేట్స్ ఇవ్వరు కదా, వచ్చి కూర్చోబడేవారు, కూర్చోమని ఎప్పుడైతే షార్ట్ ఉంటుందో సరదాగా ఏ సినిమాలకు చెప్తారు వద్దులే ఆయన భలే వద్దులే అని అంట. ఓకే డన్. సో హాయ్ అండి, తెలుగు వచ్చు కదా, డైలాగ్స్ ఏమైనా తెలుసా తెలుగులో? తెలుగులో బట్టలకి 18,000 అప్పుడు అడిగితే మరి లేదన్నావు, 7 crores లో డీల్ చేస్తుంటే నువ్వేమో బస్తీలో బజ్జులు అమ్ముకుంటా కరీ పాయింట్ పెడతా ఉంటాయి అంటే, చూడు డబ్బు నెలల్లో వైఫ్ ఏం చేస్తా తెలుసా, హస్బెండ్ మనీ సంపాదించుకుని వస్తే సోఫాలో కూర్చొని దాన్ని ఎలా రొటేట్ చేయాలో ఆలోచిస్తూ ఉంటారు, ప్రాక్టీస్ చేయిపో. ఓకే సార్, ఆవిడ బజ్జీలు వేసుకోవడమేమో అని సార్, నేనేమో బిజినెస్ డీల్ చేస్తాడు, అందుకే టీజర్ లో గ్యాస్ బండ్ ఎత్తి మరీ డబ్బులు తీస్తున్నాడు అక్కడ నుంచి. ఓకే డన్, బట్ సూపర్ క్లాప్. మీరు అంటే లైక్ బేసికల్ గా తెలుగు మీకు బాగా అర్థమవుతుంది అని అన్నారు కదా, సో ఫస్ట్ మీకు కాన్సెప్ట్ చెప్పినప్పుడు మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన పాయింట్స్ ఏంటి ఈ స్టోరీని నేను చేయాలి అనుకున్నప్పుడు? ఎవ్రీథింగ్ అంటే ఈ స్టోరీ ఆ లైఫ్, ఒక బస్తీలో ఉన్న ఒక యంగ్ కపుల్ అండ్ ఆ కపుల్ ద డైనమిక్స్ బిట్వీన్ దట్ కపుల్ దట్ లైఫ్ అండ్ ఇది ఫస్ట్ అండ్ ది చాలా అథెంటిక్ అప్రోచ్. Okay. Of the story. The screenplay was very, very realistic and authentic approach. Second point ante ee character. Ee character Lakshman for any actor it is a gift. You know, you would want to do this character. Okay. Meeku
లత్కోర్ మీనింగ్ తెలుసా? క్యారెక్టర్ అదే, తెలుసా పోని మళ్ళీ మీరే తిట్టుకుంటారు ఏమిటండి? సీరియస్లీ లక్ష్మణ్ ఇస్ యు కెన్ సీ లక్ష్మణ్ ఇన్ ఎనీ ఎవ్రీవేర్ యు కెన్ సీ లక్ష్మణ్. అంటే మీ ఉద్దేశం ఏంటంటే అబ్బాయిలందరూ లత్కోర్ గాలని అంటున్నారు అంతేనా? అబ్బాయిలు కాదు లక్ష్మణ్, లక్ష్మణ్ అలా అంటాడు. అంటే లక్ష్మణ్ పేరు పెట్టుకున్న వాళ్ళందరూనా? లచ్చనని పెట్టుకున్న వాళ్ళు. లచ్చన్న సినిమాలో మిమ్మల్ని ఇరికించడం చాలా కష్టం సార్, ఆయన ఈజీగా ఇరికించవచ్చు. అంటే హీస్ వెరీ ఫన్ at the same time he's i mean he's the worst husband yeah he's a super entertainer. Okay, at the same time, you know, if he comes and talk to you for 10 minutes somehow he will take at least 100 rupees from your pocket and will go. Oh, that kind of a any kind of kalalu untai. Yeah, sakala kalavallabulu. ఓకే, సో బేసికల్ గా మీరు ఇప్పటి వరకు చేస్తున్న క్యారెక్టరైజేషన్స్ కావచ్చు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. లైక్ ఒక మూవీకి సంబంధం లేకుండా, ఒక మూవీలో సైకోగా చేసినా, ఒక మూవీలో రేపిస్ట్ గా చేసినా, ఇలాంటి క్యారెక్టర్స్ చేసినప్పటికి కూడా ఈ మూవీలో కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. కాబట్టి ఈ మూవీలో ఈ క్యారెక్టర్ కోసం, లక్ష్మణ్ క్యారెక్టర్ కోసం మీరు చేసిన హోంవర్క్ ఏంటి? లైక్ ఎలాంటి థింగ్స్ నేర్చుకోవడం కానీ అలాంటివి ఏమైనా హోంవర్క్స్ చేశారా? చాలా, మేము అట్లీస్ట్ ఒక 30 డేస్ రిహర్స్ చేసాం. యా 30 డేస్ ఫుల్, బికాస్ ఈ క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. సో అది ప్రతి వేరియేషన్ చాలా అథెంటిక్గా రావాలి. ఏమైనా రిఫరెన్సెస్ ని ఫాలో అయ్యారా ఫర్ దిస్ క్యారెక్టర్, ఇన్స్పిరేషన్ కింద తీసుకొని? నో నో, ఇన్స్పిరేషన్ ఎక్కడ నుంచి తీసుకున్నాం అంటే, వి వెంట్ టు ద బస్తీ, లైఫ్ నుంచి తీసుకున్నాం. యా, మీ లైఫ్ వి వెంట్ దేర్, వి వెంట్ టు ఎవ్రీ లొకేషన్, వి స్పెండ్ ఆ టైం దేర్. దెన్ దేర్స్ అ లొకేషన్ దట్ ఆర్ హౌస్, సో వి వెంట్ టు దట్ హౌస్, వి రిహర్స్డ్ దేర్ ఆల్ ద సీన్స్. రిహర్స్డ్ ఇల్లు కూడా బస్తీలోనే తీసుకున్నాం. షూట్ అంతా ఒక ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉంటూ ఉంటే వాళ్ళకు 3 మంత్స్ వరకు మీరు వేరే ఇంట్లో ఉండండి అని వాళ్ళకి మనీ ఇచ్చేసి ఇంకా వాళ్ళ ఇంట్లోనే షూట్ చేస్తాం. వాళ్ళకి పండుగ పండుగ. కరెక్ట్ ఏంటంటే దాని వ్యూ ముసినది, దాని బ్యాక్ యార్డ్ ఏంటంటే మంచి సీనరీ అనమాట. పొద్దున్న లేచినాకే అది కనిపిస్తుంది రామచంద్ర ప్రభు. అక్కడ ఆల్మోస్ట్ ఒక 30 డేస్ షూట్ చేసాం కదా. 30 డేస్ ఆ ఇంట్లో ఆ మూసినది ఇంకా మొత్తం ఆ బస్తీలో షూట్ చేస్తాం. ఆయనని ఎలా అప్రోచ్ చేయాలంటే, మీరు అప్రోచ్ చేయరా, డైరెక్టర్ గారు అప్రోచ్ చేయరా, ఎవరు అప్రోచ్ చేస్తారు? అంటే మేము అనుకున్నామంటే చాలా మంది నేను తెలుగులో కూడా అడిగాం. అంటే రెండు పేర్లు చెప్పరా మాకు థంబ్నెయిల్ పనికి వస్తే. ఒకటి నన్ను అడిగాను, తర్వాత రాకేష్. అంటే ఆయన ఏమంటారంటే, మేము కాంట్రవర్సీకి దొరకవు, మీరు ఎన్ని మేడలు కట్టినా మేము దాంట్లో దూరం అంటున్నారు. ఓకే డన్ సార్, చెప్పండి. మీరు చెప్పదలుచుకోలేదు, అడిగి ఉపయోగం లేదు. సో అంటే ఈ క్యారెక్టర్లో చాలా షేడ్స్ ఉన్నాయి. అంటే జనరల్గా అంటే మనకు నాకైతే ఉపేంద్ర గారు చాలా ఇష్టం. ఉపేంద్ర, నేను ఉపేంద్ర ఫ్యాన్. ఏదన్నా షేడ్స్ యాడ్ చేయాలంటే కొంచెం భయంగా ఉంటుంది. అంటే కొత్తగా, అంటే ఇది వద్దు, ఇది అవాయిడ్ చేద్దాం అని. సో నాకు ఫస్ట్ అది అవాయిడ్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే లేదు. సో ఏ క్యారెక్టర్లో ఏదైతే ఉందో అదంతా అథెన్సిటీ అప్లై చేయాలన్నదే ఉంది. సో అలా సర్చింగ్ చేసే ప్రాసెస్లో మా ఐడీస్తో చెప్పాను, అంటే లాంగ్వేజ్తో బ్యారియర్లు సంబంధం లేకుండా ఒక చిన్న ఒక డైలాగ్స్ లాగా చేసేసి ఇన్స్టాల్లో పోస్ట్ చేయండి, ఇది ఎవరైతే ఆడిషన్ చేస్తారో వాళ్ళు మన క్యారెక్టర్ సెట్ అయితే చూద్దాం అన్నట్టుగా. ఈయన ఏ క్యారెక్టరైజేషన్లో మిమ్మల్ని ఇంప్రెస్ చేశారు సార్? ఒక సీన్ డిజైన్ చేసాం. ఒక సీన్ డిజైన్ చేసి అది సినిమాలో లేదు, ఆ లక్ష్మణ్ క్యారెక్టర్ టోన్స్ ఎలా ఉంటాయి, బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నట్టుగా ఒక సీన్ డిజైన్ చేసి దాని డిస్క్రిప్షన్ రాసేసి ఇన్స్టాల్లో పోస్ట్ చేసాం. సో అది చూసి తను అది ఆడిషన్ ఇచ్చింది. సరే, ఏమనుకోకపోతే ఆ ఆడిషన్ నాకు కొంచెం పంపించరా? ఎక్స్క్లూజివ్ గా మేము వేసుకుంటాం. సార్ పరిస్థితి, సరే మీరు అందరు కాసేపు పక్కన, నేను మా అక్కతో మాట్లాడాలి. సిఎస్, మీకు తెలుగు అంటే ఇన్కమింగ్ ఏనా, అవుట్ గోయింగ్ ఉందా? అవునా, తిట్టేవి ఏమైనా ఉన్నాయా? భూతులు, ఏమైనా ఉంటే ఒక్క సీన్ సరదాగా అలా
ఇటు కాక నీటి తిట్టండి. కాసేపు లక్ష్మణ్ గారు అనుకుని సరే ఇటు తిట్టండి కాసేపు, అలా క్యారెక్టర్ లోకి దూరిపోయి అని నాకు అందులో అక్కడ కనిపిస్తున్నట్టు వెరీ సాఫ్ట్ గా కనిపిస్తున్నారు. వీళ్ళేమో కొంచెం తిడతమే కాదు కొడతాం కూడా ఉంది. అవునా బాధుడే. ఓకే సో చెప్పండి ఏదైనా డైలాగ్. అక్కడ సిగ్గుపడతా మరి మనకి క్యారెక్టర్ పేరు లచ్చక్క కావా అటు చూడండి ఏమి తిట్టండి అంటే కెమెరా అంటే చూసే వాళ్ళందరినీ తిడతారు. కొట్టి చెప్తుంది ఒకటి సరొద్దు నన్ను సంబంధం లేదు నేను లేదు ఆయన కొడతారు. ఓకే కొట్టి చెప్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇంటర్వ్యూలో హీరోయిన్ కొట్టిన హీరోయిన్ ఇదే తమిళ. మీరేంటండి ఎలాగున్నారు హీరోయిన్ కొట్టినా పర్లేదు నేను చూసుకుంటానంట. ఓకే నన్ను స్టార్ట్ చేయండి. చప్పు తీసుకొని చప్పు తీసుకొని కొడతారంట. చప్పు తీసుకొని కొడతా నోటికి వచ్చింది వాడితే. ఏంటి ఇంత క్యూట్ గా తిడతారా మీరు? ఇప్పుడు ఈ మూడ్ లైక్ నవ్వుస్తా ఉంది ఆ మూడ్ లో చప్పు తీసుకొని కొడతాను పోనీ వింటండి అంతే మీరు మీరు అయిపోయింది అయిపోయింది. ఓకే దెన్స్ తెలుగులో ఫస్ట్ ప్రాజెక్ట్ కదా మీకు. సో బేసికల్ గా మీరు డబ్బింగ్ మీరే చెప్పారంటున్నారు కాబట్టి లాంగ్వేజ్ మీద వర్క్ ఎన్ని రోజులు పట్టింది ఏంటి? అది ఫస్ట్ యాక్చువల్లీ చాలా పర్టికులర్ గా డైలాగ్ పరంగా వర్క్ చేసాం అనమాట బికాస్ ఇట్ వాజ్ సింక్ సౌండ్ అని డిసైడ్ చేశారు. సో దాని తర్వాత అది సింక్ వాయిస్ అయ్యే ముందు అది తీసుకోవట్లేదు. సో మళ్ళీ డబ్బింగ్ అని డిసైడ్ అయిన తర్వాత లైక్ డైరెక్టర్ గారి లైక్ బికాస్ ఇట్ వాజ్ హీ వాజ్ నాట్ ష్యూర్ బికాస్ లైక్ ఆ టోన్ ఏం కావాలో అది వస్తుందా రాదో అనేది చాలా వర్క్ చేసాం అనమాట. దెన్ మా కో యాక్టర్ ఇంకొక అనుష అని ఉంది. సో షీ వాజ్ దేర్ షీ హెల్ప్డ్ అ లాట్. ప్రతి ఒక్క వర్డ్ ఎలా ఉంటుంది ఆ స్లాంగ్ ఎలా రావాలి అలాంటి ప్రతి వర్డ్లో నుంచి వర్క్ చేసాం అనమాట. ఈవెన్ ద డబ్బింగ్ ఇంజనీర్ సార్ ఎవరున్నారో వాళ్ళు కూడా చాలా పేషెంట్గా బికాస్ చాలా వాళ్ళు హెల్ప్ చేశారు అనమాట. స్లోగా ఇలా పిచ్ రావాలి కొన్ని బికాస్ నాది కన్నడ టోన్ ఏ పిచ్ ఉంటుందో అది డిఫరెంట్గా అది కొంచెం వచ్చింది ఇక్కడ దాంట్లో. సో హీ వాజ్ లైక్ హీ వాజ్ వెరీ పర్టికులర్ ఇక్కడిక్కడ ఈ పిచ్ రావాలి అండ్ మళ్ళీ మళ్ళీ అలా వర్క్ చేసుకొని స్లాంగ్ వచ్చేస్తూ ఉంటారు కదండి బెంగళూరులో అక్కడ ఉంటారు చెన్నైలో. ఇది ఇప్పుడు మనకి ఇది తెలంగాణ లాంగ్వేజ్ లేదు ఇది న్యూట్రల్ గా పెట్టామండి. అంటే బస్తీలో రకరకాల పర్సన్స్ ఉంటారు. మనం మనం రెగ్యులర్ బస్తీలో చూసినప్పుడు ఎవరో నార్త్ ఇండియన్స్ వస్తారు, మామూలుగా మన తెలంగాణలో ఇక్కడ ఉన్న ఉంటారు, ఆంధ్ర వాళ్ళు వస్తారు. సో అలా కొంచెం న్యూట్రల్ లాంగ్వేజ్ లాగా పెట్టినాం. ఈవిడ ఆంధ్ర లాంగ్వేజ్ ఈ ఖమ్మం లాంటి అటు ఇటు ఆంధ్రకి ఇటువైపు ఉన్నట్టు లాగా పెట్టాం. బేసికల్ గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చూసుకుంటే ఈ మధ్య కాలంలో దీస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కి మంచి పేరు వస్తుంది. అంటే లైక్ మనకి కమర్షియల్ మూవీస్లో చేసేదానికన్నా మంచి పాత్ర మంచి క్యారెక్టర్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుంది అని. సో మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన పాయింట్ ఏంటి ఫర్ యాక్సెప్టింగ్ దిస్ క్యారెక్టర్? బికాజ్ ఈ క్యారెక్టర్ కోసం మీరు తెలుగు నేర్చుకున్నాను అంటున్నారు, మిమ్మల్ని మీరు చాలా చేంజ్ చేసుకున్నట్టు కనిపిస్తున్నారు. సో మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన పాయింట్ ఏంటి? ఏంటంటే ఈ క్యారెక్టర్ ఏముందో ఇప్పుడు స్ట్రాంగ్ క్యారెక్టర్ని వస్తే జనరల్లీ అప్రోచ్ చేయటం అంటే ఇట్ విల్ బి వెరీ లార్జ్. అంటే ఇప్పుడు డైలాగ్స్ అయినా లైక్ ఇట్ విల్ బి వెరీ లౌడర్. బట్ దిస్ క్యారెక్టర్ ఏముందో ఈవెన్ దో ఇఫ్ షీఈ్ వెరీ సైలెంట్ అండ్ వెరీ గ్రౌండెడ్ ఇన్ హర్ క్యారెక్టర్, అలాంటి అమ్మాయి ఈవెన్ దో ఇఫ్ షీఈ్ దట్ సైలెంట్ పర్సన్ అయితే కూడా ఇఫ్ ఎనీథింగ్ కమ్స్ ఫర్ హర్ సన్ ఆర్ ఫ్యామిలీ విషయంకి వస్తే షీల్ టేక్ అ స్టాండ్ ఇన్ అ వెరీ స్ట్రాంగ్ వే. అలాంటి అమ్మాయిలు వీ విల్ సీ అరౌండ్ అస్, సో మెనీ పీపుల్ ఉంటారు. సో వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని ఇట్స్ అ వెరీ రిలేటబుల్ క్యారెక్టర్. ఏదైనా అయినా లైక్ మా ఫ్యామిలీ బాగుండాలి అండ్ హర్ ఫర్ మీ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మీ టు లైక్ రియలీ లైక్ దిస్ క్యారెక్టర్ వాస్ చాలా బిగినింగ్ సినిమా దీంట్లో లైక్ స్టోరీ స్టార్ట్ అవుతుందో అక్కడ హర్ ఓన్లీ మెయిన్ డ్రీమ్ విల్ బీ తన కొడుకు ఏమున్నాడో హీ హ్యాస్ టు స్టడీ ఇన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఇట్స్ అ వెరీ స్మాల్ లైక్ బట్ దెన్ షీఈ్ లైక్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ దాట్. సో ఫర్ మీ అంత ఒక ప్రతి ఒక్క ఈ ఇంగ్లీష్ మీడియంలోకి పంపేయాలి అనేది ఒక ఏం థాట్ ప్రాసెస్ ఉందో అది నాకు చాలా నచ్చింది. లైక్ ఫర్ దాట్ షీల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ యాజ్ అ మదర్ యాజ్ అ ఉమెన్. సో ఇలాంటి ఏం మన లైక్ వీ కెన్ సీ సో మెనీ ఉమెన్
బట్ వాళ్ళ గురించి మేము మాట్లాడము కదా, ఇట్స్ వీల్ ఓన్లీ స్పీక్ అబౌట్ లైక్ సంబడి హూ హాస్ అచీవ్డ్ సో మచ్, బట్ ఇలాంటి విషయాలు కూడా దేర్ సో మచ్ స్ట్రెంగ్త్ ఇన్ సచ్ థింగ్స్ బట్ వీ డోంట్ టాక్ అబౌట్ ఇట్ సో మెనీ టైమ్స్. నా కళలో నీళ్ళు తిరగట్లేదు సార్, అంటే బేసికల్ గా చాలా మంది హీరోయిన్స్ ని నేను చూస్తాం, బట్ ఆవిడ తెలుగు నేర్చుకొని అంటే ఫర్ దిస్ మూవీ తెలుగు నేర్చుకొని ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతుంది కదా, కొంతమంది ఉంటారు ఎందుకంటే నేను వేర్లాను అసలు తెలుగు మాట్లాడరు, మన తెలుగు వాళ్ళు అయ్యుండి ఇంటర్వ్యూస్ లో కట యాక్చువల్లీ ఐ డూ దట్ ఫర్ దిస్ అని అంటారు కదా అలా అలా దానికి. బట్ మీ క్యారెక్ అంటే లైక్ మీ పర్సనల్ లైఫ్ కి మీ ఈ క్యారెక్టరైజేషన్ కి ఏమైనా కొంచెం ఈక్వాలిటీస్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే స్టాండ్ తీసుకునే దాంట్లో అంటే ఇప్పుడు ఫ్యామిలీ కోసం ఏం స్టాండ్ తీసుకుంటున్నారు కదా అది ఉంది, బికాస్ ఇఫ్ సంథింగ్ కమ్స్ టు ద ఫ్యామిలీ ఆర్ ద క్లోజ్డ్ వన్స్ లైక్ వీ హ్యావ్ ద టెండెన్సీ యాస్ టు బి వెరీ ప్రొటెక్టివ్ కదా మా ఫ్యామిలీ వాళ్ళ కోసం, అది ఆ కామన్ ఇది ఉంది. బట్ మేమేం నేనేం వర్క్ చేసామంటే నా పేస్ ఆఫ్ స్పీకింగ్ ఏముందో నేను చాలా ఫాస్ట్గా ఇది మాట్లాడతాను, బట్ ఆ క్యారెక్టర్ కి సార్ చాలా ఇంకా స్లో పేస్ తీసుకో ఇంకా స్లో పేస్ మాట్లాడటం అలాంటి దాంట్లో పేస్ మొత్తం ఐ థింక్ ద టోన్ ఆఫ్ టోనాలిటీ ఆఫ్ ద క్యారెక్టర్ వాస్ అ లిటిల్ బిట్. ఓకే, నాకు డౌట్ వచ్చింది, మీరు 6 feet ఉంటారా? కరెక్ట్, నాకు డౌట్ అంటే ఇండస్ట్రీకి రావడం ఇంట్రెస్టేనా లేకపోతే 6 feet హైట్ ఉన్నారు ఈ యొక్క పోలీస్ అయ్యి ఉంటే ఏంటి పరిస్థితి? అంటే జస్ట్ ఆస్కింగ్, ఒక 6 feet ఉంటారా? ఎంత ఉంటారు? 5'7" చాలు, అందులో అంగుళం కూడా ఉండమని. ఓకే 5'7" ఉంటారు కదా మీరు. సో ఏంటంటే లైక్ ఇండస్ట్రీకి రావాలనే డ్రీమా ఆర్ ఎల్స్ బై మిస్టేక్ వచ్చారా, ఎలా అసలు ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? అంటే నేను థియేటర్ నుంచి స్టార్ట్ చేసాను అనమాట, సో థియేటర్ నాకు చాలా ఇష్టం, సో అది అక్కడ నుంచి ఆ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం అక్కడ ఆ డైరెక్షన్ లోకి వెళ్ళాను. బట్ అది కాకుండా మా ఫ్యామిలీలో అందరూ లైక్ ఎడ్యుకేషన్ దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే టీచర్ లైక్ అంటే లైక్ ఇంజనీర్స్ ఉన్నారు వీళ్ళు ఉన్నారు, సో దే లైక్ కంటిన్యూస్ స్టడీస్ ఇలాంటివి ఉంటారు కాబట్టి దే లైక్ వెన్ ఐ టుక్ దిస్ సార్ట్ ఆఫ్ దిస్ థింగ్ దే లైక్ ఎందుకు ఫీల్ అనేది చాలా అన్సర్టెన్ ఉంటుంది కదా అనేది ఒకటి వచ్చింది. బట్ దెన్ బికాస్ దే సా దట్ ఐమ్ లైక్ ఏం చెప్పినా కూడా ఇది చేస్తుంది అనేది వచ్చిన ఐడియా వచ్చిన తర్వాత దే వర్ లైక్ సపోర్టివ్. ఇప్పుడు సపోర్టివ్? ఇప్పుడు సపోర్టివ్. సూపర్, అవ్వాల్సి వస్తుంది మళ్ళీ మా ఇంట్లో కూడా అలా పరిస్థితి కాబట్టి. అవునా? ఏంటో ఇండియా ఒప్పుకోరు, తర్వాత ఇంకా పెద్ద ఆప్షన్ లేకుండా ఒప్పుకుంటారు. ఏం సార్ ఇవ్వకూడదు ఆప్షన్, అసలు మనం ఇవ్వం కదా ఈ 2000s పట్టుకోండి ఎక్కడికి వస్తాం మనం అందరం. బొమ్మరిల్లు ఫాదర్ టే ప్రకాష్ రాజ్ గారిని ఫాలో అయిపోతాం. ఓకే, సువినత్ గారు చాయ్ బాగుందా? అందుకే నేను పెడితే కదా బాగోకపోవడానికి, నేను పెట్టలేదు. ఓకే, సో మీ ఇద్దరు అంటే లైక్ బిఫోర్ మూవీ ఫ్రెండ్సా? యు బోత్ ఆర్ ఎవరికి ఎవరు తెలియదు, అందరి సినిమా వల్లే కలుసుకున్నాం. అవునా? మీ ఇన్స్టాగ్రామ్ లో, మీ ఇన్స్టాగ్రామ్ లో నా ఫోటో చూసాను, ఐ థింక్ మీరు కాదేమో అయితే, ఎప్పుడో లాంగ్ లాంగ్ బ్యాక్ ఫోటో. అశోక్ శర్మన్ అనుకుంటా, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అశోక్ శర్మన్ అతను ఫ్రెండ్స్. అవునా? ఓకే, ఏదో కన్ఫ్యూజ్ అయ్యో మనం. ఓకే నో, అది యా ఒక పోస్ట్ ఉంది బట్ దట్ వాస్ లాంగ్ 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 ఎగోనా మూవీ రావచ్చా? ఒక సినిమా ఇంకొకటి చెప్పండి. నెక్స్ట్ ఒకటి దీని తర్వాత మాదుందండి, నేను నేను చేసేది అంతే. దాంట్లో వినోద్ కూడా ఉన్నాడు. వినోద్ గారు చాలా మంచి రోల్. ఏంటి నెగటివ్ క్యారెక్టర్? లేదు కాదు, చాలా మంచి రోల్. ఓకే, సో పేక మేడలు మూవీతో జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాట్ కైండ్ ఆఫ్ అ థింగ్ యూ వాంట్ టు టెల్? బికాజ్ ఇప్పటి వరకు యాజ్ అన్ ఆర్టిస్ట్గా సక్సెస్ అయ్యారు, మంచి మంచి క్యారెక్టర్స్ అండ్ యూఆర్ వెరీ నోటెడ్ నాకు తెలిసి. ఆఫ్టర్ బాహుబలి తర్వాత యూర్ గాట్ అంటే లైక్ మంచి నోటబుల్ వచ్చింది మీకు. రాకేష్ వారే గారు అంటే ఓకే ఫలానా పర్సన్ ఫలానా ఇది చేస్తున్నారు అని వచ్చిన తర్వాత మీరు ఎవరికి చెప్పొద్దుతో స్టార్ట్ చేశారు. సో అంటే లైక్ ఎంతవరకు అంటే ఏ మెసేజ్ వెళ్తుంది అండ్ మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి మూవీస్ వస్తున్నాయి అని అంటే ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ అవుతుందా అన్న టైప్ అన్నమాట. సో మా గోల్ అయితే అదే, మనం ఏదైతే చేస్తామో డిఫరెంట్గా ఇంట్రెస్టింగ్గా చేద్దాం అని. అంటే ఇప్పుడు నాకైతే ఒక ఈ సినిమాలో నాకు మెసేజ్ అనేది ఒక లాస్ట్కి అయితే ఉంటుంది. నేనైతే ఎప్పుడు ఎలా ఆలోచిస్తానంటే మన ఆడియన్స్ని ఎలా ఎంటర్టైన్ చేయచ్చా, మన తెలుగు ఆడియన్స్ మైండ్ సెట్ తెలుసు, ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్కి ఆడియన్స్ని మనం ఎలా ఎంటర్టైన్ చేయొచ్చు. డిఫరెంట్ సబ్జెక్ట్ తీసుకున్నా దీంట్లో కమర్షియాలిటీ ఉంది కాబట్టి నేను అటెంప్ట్ చేశాను. నాకు నా కాన్ఫిడెన్స్ ఏంటంటే చాలామందికి ఇది రిలేట్ అవుతుంది. ఓకే,
అండ్ హ్యూమర్ కూడా ఉంది కాబట్టి నాకైతే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా. మన తెలుగు ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది. ఓకే, సో వినోద్ గారు అంటే లైక్ మీరు క్యారెక్టర్స్ డిఫరెంట్గా ఉంటాయని నేను ఇందాక చెప్పాను కాబట్టి, తెలుగులో ఏమైనా సరే ఆఫర్ వచ్చి ఫైనలైజ్ అయ్యి మిస్ అయిన క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? వచ్చినవన్నీ చేసుకుంటారు. మీ లైఫ్లో ది టర్న్ పాయింట్ క్యారెక్టరైజేషన్ ఇది అని అంటే ఏం చెప్తారు? ఫస్ట్ మై టర్నింగ్ పాయింట్ వాస్ నా పేరు శివ. దాని తర్వాత ఆఫ్టర్ 10 ఇయర్స్ అంధకారం అని ఒక మూవీ చేశారు, ఇప్పుడు 2020లో వరకేసారు. అండ్ ఐ రియలీ ఐ హోప్ అండ్ ఐ బిలీవ్ దట్ పెకమేడ్లో పెకమేడ్లకు డబ్బింగ్ ఏమీ చెప్పారా? ఏంటో ట్రై చేస్తాం, ఒక వర్షం ట్రై చేసాం. యా, బట్ లక్ష్మణ్ స్పీక్స్ అ లాట్ ఇన్ ద మూవీ. హీ జస్ట్ in every scene he'll be the one speaking talking. So apudu we tried but what we thought is edaina oka slang vaste tamil slang vaste then suddenly ga audience disconnect aitharani. So adi avakudadu ani then we decided no let's try maybe next time. Okay, yeah. So naaku telusu you almost mana Dhanush gar tho kuda chesinattunnaru kada. I think అది గుర్తురావట్లేదు, క్యాప్టెన్ మిల్లర్ అందులో కూడా చేసినట్టు ఉన్నారు కదా. సో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఆయన ఆన్సెట్స్ ఎలా ఉంటారు ధనుష్ గారు? ధనుష్ గారు చాలా అంటే వెరీ సైలెంట్ అండ్ వెరీ సైలెంట్గా కూర్చుంటారు. ఫ్రేమ్ కు వస్తే మాట్లాడరా, సెట్స్ ఆన్సెట్స్ ఎవరితో మాట్లాడరా? యా, హి విల్ బట్ నార్మల్ గా సైలెంట్. ఇఫ్ యు గో అండ్ టాక్ టు హిమ్ దెన్ హి విల్. ఎప్పుడైనా మీరు మాట్లాడడానికి ట్రై చేశారా, మాట్లాడారా? ఎనీ సజెషన్స్ ఆర్ ఎనీథింగ్? జస్ట్ నార్మల్ టాక్స్ వి స్పీక్. ఈ ఊర్లో ఏ రెస్టారెంట్ వెళ్ళాలి, ఏ రెస్టారెంట్. ఓహో, మాట్లాడుకున్నారు సార్ వీళ్ళు చాలా సేపు తర్వాత నాకు అర్థమైంది. ఇంట్రెస్టింగ్ గా విన్నా ఏమైనా చెప్తారా అంటే ఈ ఊర్లో ఏ రెస్టారెంట్కి సార్ వినోద్ గారి. ఓకే, మీరు ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా? సరే సార్, మీరు చెప్పండి, ఇది మీ ఫస్ట్ ప్రాజెక్ట్ అవునండి, ఫస్ట్ రైట్? ఈ కథని ఎందుకు ఎంచుకున్నారు ఫర్ ద ఫస్ట్ టైం? అండ్ ఇంకొకటి కూడా ఉంది, ఆర్టిస్ట్ అవుదామని వచ్చారు, ఆ కోరిక కూడా ఈ సినిమాలోనే తెచ్చేసుకున్నారా? లేదు, చాలా చేయాలనుకున్నాను, రెండు మూడు చేశాను. రెండు మూడా? ఓ, ఏ సినిమాలు రాఘవేంద్రరావు అబ్బాయి ఉన్నాడు కదా, అది చేశాను. దాంట్లో ఒక భోజ్పురి ఫిలిం చేశాను. భోజ్పురి? భోజ్పురిలో కూడా ఈయన యాక్ట్ చేశారు సార్. అలాంటి అప్పుడు మీరు ఓకే ఆఫర్ రాలేదు అంటే ఐ మీన్ అంత స్కోప్ రాలేదు. సో అందుకని కొంచెం ఎలాంటి కక్షలు ఉన్నాయని ఆయన కొట్టారు మీరు ట్రైలర్ లో మేము చూసాం. నేనే కాదు, చాలా మంది కొట్టారు సినిమాలో. చాలా మంది కొట్టడం వేరు, డైరెక్టర్ గారు కొట్టడం వేరు, అవునా కదా? డైరెక్టర్ గారు కొట్టలేదు, క్యారెక్టర్ పరంగా కొట్టారు. క్యారెక్టర్ చేశారు. క్యారెక్టర్ ఏంటి? బ్రదర్ క్యారెక్టర్. ఎవరికి? హీరోయిన్. ఓకే, డన్. సో ఎస్, అంటే లైక్ ఒక అంటే లైక్ త్రూ అవుట్ ద మూవీ ఉంటారా, ఓన్లీ ఫర్ దట్ సీన్ ఓన్లీ? అలా ఏం లేదండి, బిట్స్ అండ్ పీసెస్ లాగా ఉంటుంది ఆ క్యారెక్టర్ వచ్చిపోయే విధానం. నాకు డౌట్, పెళ్ళైందా? ఎవరికి? నాకేనండి. ఇంకా కాలేదండి. కాలేదా? ఎవరైనా ప్రేమించారా? లేదు, సినిమానే ప్రేమించాను. బ్రేకప్స్ ఉన్నాయా? బ్రేకప్స్ కూడా లేవు. ఉంటాయి సార్, మీరు చెప్పరు. మీరు అడిగిన దానికి ఒకదానికి ఆన్సర్ కరెక్ట్ గా ఇవ్వట్లే, తిప్పి తిప్పి ఇస్తున్నారు. ఎవరికైనా సరే చెప్పండి సార్, మీకు లవ్ స్టోరీస్ ఉన్నాయా లేవా? అలాగే లేదండి. ఓన్లీ సినిమా? సినిమానే లవ్. సినిమా సీరియస్ గా సినిమా గురించి ఎక్కువ ఆలోచిస్తాం. అవును సార్, కాదనట్లేదు. మరి పర్సనల్ లైఫ్ ఉండకుండా పోతున్నా ప్రస్తుతానికి అయితే లేదు. పేగబెడలు చూసి ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఓకే చెప్తారు? మరి చెప్పొచ్చు, బట్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే పెళ్లి విషయంలో మీరు కూడా పేకమాయలు కడుతున్నారు. ఫస్ట్ నేను కట్టిన తర్వాత అందరికి డిస్ట్రిబ్యూట్ చేసినది.
మాట్లాడడానికి మాటలు కూడా లేవు. సడన్ ఎస్ ఈ కథ ఎన్నాళ్ళుగా రాసుకున్నారు? అది చెప్పారు 10th క్లాస్ నుంచి. ఆ 10th క్లాస్ నుండి మీకు ఐడియా ఎందుకు వచ్చింది? సీ బేసిక్ గా నాకు ఫస్ట్ నుంచే నాకు రైటింగ్ అంటే చాలా ఇష్టం. అంటే నేను నాకు జంజాల గారు అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాను. చిన్నప్పటి నుంచి కూడా నేను చిన్న చిన్న స్కిట్లు లాగా చేసేవాళ్ళని. అప్పుడు స్టేజ్ షోలు ఇట్లా మా టీవీలలో కొన్ని కొన్ని వర్క్స్ చేసాం. ఈయన కొత్తనే ఎవరు చెప్పారు ఇండస్ట్రీకి, మనకి తెలియదు అంతే. ఈయన చాలా చేశారు. సో ఆ వాటి వల్ల నాకు అనిపించింది ఏంటంటే, ఈ కథ ఎందుకు చెప్పాలనుకుంటే, నాకు బాగా నచ్చిన స్టైల్ రాజకుమారి హీరాణి గారు, ఆయన జంజల గారు కానీ నవ్విస్తూనే చాలా మంచి ఒక పాయింట్ లాగా సోలో చెప్తారు. సో ఈ ఇదేంటంటే నా ఉద్దేశం, చాలామంది రియల్ లైఫ్లో, చాలామంది మన ఫ్యామిలీస్లలో జరిగిన కదా, చూసిన కదా, మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. ఓకే. సో అందుకని ఈ కథకు అందరికీ చెప్తే అందరికీ హౌసెస్లోకి వెళ్ళిపోద్ది, అందరికీ కనెక్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఫస్ట్ ఇది తీసుకోవాలి అని ఒక థాట్ వచ్చింది. సో బేసికల్ గా అంటే ఇప్పుడు దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్, బస్తీ రిలేటెడ్ స్టోరీస్ చాలా వస్తుంటాయండి. మీరు చెప్పినట్టే చాలా మంది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కనెక్ట్ అవ్వాలి అని చెప్పి తీస్తూ ఉంటామని అంటుంటారు. బట్ ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో అంటే లైక్ జనాలు ఆడియన్స్ టైం టైప్ లో ఆలోచిస్తూ ఉంటే ఇది లేకుంటే బాగున్ను, ఇది ఉంటే బాగున్ను అని అనుకుంటుంటారు. సో అలా మీరు ఎవరికైనా చూపించారా ఈ మూవీ ఆడియన్స్ కి బిఫోర్? వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా చేశారా? సో ఇది చాలా మంది చూపించామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము అంటే అంటే నాకు తెలిసినంత వరకు, సారీ ఫర్ ద అంటే లైక్ మధ్యన మాట్లాడినందుకు సారీ అనుకోవద్దు, నాకు తెలిసినంత వరకు ఫీమేల్స్ కి ఏదో స్పెషల్ షో వేశారని తెలిసింది. సో వాళ్ళ దగ్గర నుంచి ఏం రెస్పాన్స్ వచ్చింది? సో వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ అంటే ఒక టీయర్స్ లాగా వచ్చాయి. సో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ లైఫ్ లో ఉన్న వాళ్ళ జరిగిన ఇన్సిడెంట్స్ రిమైండ్ చేసుకున్నారు. కెమెరా ముందు కూడా చెప్పారు. సో అది చాలా అంటే అది ఓకే, మేము అచీవ్ చేసాము. డెఫినెట్గా ఇది థియేటర్కి వెళ్తే ఒక రకమైన ఒక ఫీమేల్స్ కి వైబ్ క్రియేట్ చేస్తుంది ఒక ఫీలింగ్ అయితే ఉంది. చాలా రెస్పెక్ట్ గానే థాట్ లోనే చేసాం అది. సో బేసికల్ గా ఈ మధ్య కాలంలో సినిమాలు అన్నిటిలోనూ ఒక 10 సినిమాలు తీస్తే 8 సినిమాలు ఉమెన్స్ ని ఇంప్రెస్ చేయడంలోనే ఉన్నాయి. మూవీస్ ఉమెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించడంలోనే ఉన్నాయి. తెలుగులో చాలా వరకు అంటే అనుకుంటున్నారు, చూసిన తర్వాత మనం అనుకోవాలి ఉమెన్స్ రిలేటెడ్ కాదు అని. తెలుగులో ఎక్కువ మేల్ డామినేషన్ ఎక్కువ ఉంటది. అంటాం కానీ మనం ఏమైనా చెప్పగలవా ఏంటి సినిమాలు అని పేరు? ఓకే. అండ్ మీరు ఇందాక నంద్యాల గారి గురించి చెప్పారు కదా, మీకు అవకాశం ఇస్తే ఆయన తీసిన సినిమాలలో నన్ను క్వశ్చన్ కంప్లీట్ చేయనివ్వరైనా అస్సలా సార్ ఎలా సార్ పడ్డారు ఈయనతో? మీరు ఎన్నేళ్ళ జర్నీ సార్? ఈయనతో ఎన్నేళ్ళ జర్నీ చెప్పండి ఒకసారి. ఎంత? 2.5-3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్? ఎలా సార్? నా క్వశ్చన్ కూడా కంప్లీట్ చేయండి. అలవాటు అయిపోద్ది మీకు. ఇలా అలవాటు అయిపోద్దా? ఇంకో 10 నిమిషాలు కూర్చుంటే అలవాటు ఓ టైమింగ్ అర్థం అయిపోద్ది. ఓకే. ఇంకా వెళ్ళిపోవటం ఫ్లో లో ఇంకా. ఓ సూపర్. నాకు ఇప్పటికే అర్థమైంది చాలా వరకు. బట్ ఎనీవేస్ పేకమేడలు అంటే లైక్ నాకు తెలిసింది ఫీమేల్స్ కి వేశారు, మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పేసి. డెఫినెట్గా అందరికి ఓన్లీ ఇది ఫీమేల్స్ కోసమే కాదండి. సో మేము అంటే పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే, సో హౌస్ లో చాలా మంది ఉంటారు, మిడ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు ఉంటారు, తీసుకునే వాళ్ళు ఉంటారు, ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు, అందరి దగ్గర ఉంటారు. సో ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క కైండ్ ఆఫ్ లో ఉంది. సో ఇది ఫ్యామిలీ అందరూ కూడా చూడడానికి ఇష్టపడడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ యూత్ ను కూడా ఏమైనా తక్కువ చేసినట్టు లేదు. ఆ క్యారెక్టర్ త్రూ ద్వారా ఎంతవరకు రప్పించగలగాలో అంతవరకు ట్రై చేసాం. సో లక్ష్మణ్ క్యారెక్టర్ ని అందరూ ఎంజాయ్ చేస్తారు, సీరియస్ అవుతారు, తిట్టుకుంటారు, సింపతి క్రియేట్ అవుతుంది, రకరకాల షేడ్స్ ఉన్నాయి ఆ క్యారెక్టర్. ఇదిలేండి లక్ష్మణ్ పేరు పెట్టుకున్న వాళ్ళు బాధపడతారు తర్వాత. సో yes, స్టార్టింగ్ ప్రౌడ్ గా ఫీల్ అవుతారు, తర్వాత ఆలోచిస్తారు ఉండాలంటే లక్ష్మణ్ లా ఉండాలి మామా అని ఫస్ట్ హాఫ్ అనుకుంటారు అనుకుంటా, సెకండ్ హాఫ్ వచ్చేసరికి వద్దులే మామ లక్కో రాశాలు ఎందుకు అంటారు. సో yes, రాకేష్ గారు మీరు చెప్పండి. బేసికల్ గా మీరు ఇటుపక్క పాజిటివ్ అండ్ నెగటివ్ క్యారెక్టర్స్ కూడా చేశారు, యాంటాగోనిస్ట్ క్యారెక్టర్స్ కూడా చేశారు కదా. మీకు అంటే లైక్ ఇలాంటి క్యారెక్టర్ ఎప్పటికైనా నేను చెయ్యాలి అని ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయా? అండ్ ఆల్సో యూఆర్ కమింగ్ విత్ జితేందర్ రెడ్డి. సో ఇలాంటి క్యారెక్టరేషన్స్ ఏమైనా చెయ్యాలి అని ఉందా? అంటే పర్టికులర్గా అయితే అదే జితేందర్ రెడ్డి లాంటి క్యారెక్టర్ అనేది అది ఎప్పుడైతే నాకు చెప్తారో అది వెరించి వర్మ డైరెక్టర్ దానికి. సో వెరించి వర్మ చెప్పినప్పుడు అది లార్జర్ దెన్ ది లైఫ్ అండ్ మంచి ఒక సాలిడ్ రూటెడ్ క్యారెక్టర్. ఓకే.
సో అలా ఆ క్యారెక్టర్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ మధ్య కాలంలో. అండ్ మాకు ఏవో వినిపిస్తున్నాయి కల్కీలో కూడా మీరు ఉన్నారు అని చెప్పేసి ఆ నవ్వుకి చాలా అర్థాలు ఉన్నాయి. ఉన్నాను కానీ చెప్పను అని చెప్పేసి. లేదండి, కొన్ని రోజుల్లో సినిమా రిలీజ్ అయిపోద్ది అలాగే తెలుసు. అందుకే మేము చెప్తున్నాం కొన్ని రోజుల్లో రిలీజ్ అవుతుంది అని చెప్పేసి. నాకు తెలిసి ప్రభాస్ గారితో 2 times చేశారు కదా, మిర్చి ఒకటి బాహుబలి. సో మాకు తెలియంది ఆయన గురించి ఏమైనా ఇఫ్ యూ వాంట్ లైక్ చెప్పాలనుకుంటే బాగుంటుంది. ఆయన యాక్చువల్గా చాలా అందరూ ఓకే చాలా డౌన్ టు అర్త్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయన చాలా ఎంకరేజ్ కూడా చేస్తారు. ఇప్పుడు మనం ఒక సీన్ చేస్తున్నాం అంటే దీనికి ఏదైనా అనిపిస్తే ఇలా చేస్తే బాగుంటుంది కదా, ఇలా కొన్ని టిప్స్తో ఏంటంటే యూజువల్గా జనరల్గా ఏంటంటే హీరో ఒకవేళ ఉంటే తను ఎలివేట్ అవుతే బాగుంటుంది అని ఉంటుంది. తనకి అలా అసలు ఉండదు అనమాట. అవతల ఆర్టిస్ట్ని ఏమన్నా ఎంకరేజ్ చేస్తే తిన్నలో ఏమన్నా బెటర్ చేయించచ్చు కదా అని. సో ప్రభాస్లో ప్రభాస్ అనేది ఉండేది ఎక్కువ అల్లు అర్జున్ గారితో వీళ్ళిద్దరు. ఓకే, సో బేసికల్గా అంటే లైక్ ప్రభాస్ గారు ఫుడ్ పెడతారు, ఫుడ్ అట్ ద సేమ్ టైం కొంచెం షూటింగ్స్ టైమ్ లో ఎక్కువగా ఆడతారు, ఎక్కువగా ఆడతారు అని విన్నా. క్రికెట్ ఎక్కువ ఆడతారు, వాలీబాల్ కూడా ఆడతారా? ఇప్పుడు తెలియదు కానీ అప్పుడులో బాగా వాలీబాల్ ఆడేవారు. సలార్ టైంలో ఆయన ఎక్కువ క్రికెట్ ఆడేవారు అని విన్నా, టీమ్ మొత్తం ఎక్కువ ఆడేవారు అని చెప్పి. షూటింగ్ ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తారా లేకపోతే కొంచెం గ్యాప్ గ్యాప్ ఇచ్చి చేసుకో? ఆయన ఫ్లో తో ఆరామ్ గారు ఐ మీన్ డైరెక్టర్ ఫ్లో బట్టి వెళ్తారు. ఓకే, అప్పుడైతే మాకు అంతా షూటింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ప్యాక్అప్ అయిన వెంటనే అందరు వాలీబాల్ గ్రౌండ్ ఉండేది అనమాట అక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో. అక్కడికి వెళ్ళిపోయి ఆడేవాళ్ళం. మీరు ఆడేవారా? నాకు చాలా ఇంట్రెస్ట్. ఓకే, సో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కూడా ఏమైనా మీ బయోపిక్స్ రావచ్చు అయితే మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బయోపిక్స్ తెలియదు కానీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అయితే చేస్తాం, చాలా ఇంట్రెస్ట్ నాకు. ఆర్టిస్ట్ అయ్యారు, ప్రొడ్యూసర్ అయ్యారు, డైరెక్టర్? డైరెక్షన్ ప్రస్తుతానికి అయితే ఏం లేదండి. అంటే ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? అంటే నాకు రైటింగ్ స్పేస్లోనే ఎక్కువ ఉన్నానండి. అంటే ఇప్పుడు రైటింగ్ స్పేస్లో ఇప్పుడు డైరెక్టర్ కథ తీసుకొస్తే దాన్ని ఇంకేమైనా మనం బెటర్ చేసుకోవచ్చా? సో ఆ రైటింగ్ స్పేస్, ప్రొడ్యూసింగ్ స్పేస్, యాక్టింగ్ స్పేస్ ప్రస్తుతానికైతే అదే. ఇన్ ఫ్యూచర్ ఒక 5 ఏళ్ళ తర్వాత అప్పుడు ఏమన్నా కాన్ఫిడెన్స్ వచ్చి నాకు ఓకే ఇది అంటే కథ చేయాలనిపిస్తే చేసేయచ్చండి, అది అసలు లేదు. నాకైతే ప్రస్తుతానికైతే ఈ స్పేస్లో కొంచెం నేను కూడా నేర్చుకోవాలి, ఇవి కూడా నేర్చుకునే టైం కాబట్టి. నీలగిరి దగ్గర నుంచో లేకపోతే హంజాన్ ఉంటాడు, తను స్క్రీన్ రైటర్. సో వాళ్ళ దగ్గర నుంచి నేను నాకు తెలిసిన వాళ్ళకి చెప్తాం. సో రైటింగ్ స్పేస్లో ఓకే. సో ఉమెన్ సెంట్రిక్ జానర్ మూవీస్ ఎక్కువగా వస్తున్నాయి అస్ ఐ సే బిఫోర్. చాలామంది ఏంటి అని అంటే మేబీ ఈ క్వశ్చన్ కొంచెం ఆడ ఉండొచ్చు, ఇఫ్ యూ కంఫర్టబుల్ దెన్ చెప్పండి. చాలామంది ఉమెన్ సెంట్రిక్ మూవీ అనగానే ఎక్స్పోజింగ్, షార్ట్ డ్రెస్సెస్ అండ్ ఆల్సో బోల్డ్ సీన్స్ ఇవన్నీ పెట్టేసి, ఒక ఫైటింగ్ సీన్ పెట్టేసి, యాక్షన్ సీన్ పెట్టేసి, ఇది విమెన్ సెంట్రిక్ మూవీ, ఇది విమెన్స్కి చూడాలి, విమెన్ ఎలా ఉండాలో నేర్పించాలి అని కాన్సెప్ట్స్ కొంతమందికి చెప్తూ ఉంటారు, కొత్త వాళ్ళతో తీస్తూ ఉంటారు. సో అలా మీకు ఒకవేళ ఏదన్నట్టు లైక్ బోల్డ్ సీన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి, మీకు అవకాశం వస్తే చేస్తారా? అంటే అదేంటంటే ఇప్పుడు బోల్డ్ సీన్స్ అంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ టు గెట్ గార్నర్ సమ్ అటెన్షన్ కొన్ని రాస్తారు. అలాంటివి ఉంటే ఇట్ విల్ ఆబ్వియస్లీ బీ అ బ్యాడ్ థింగ్. బట్ కొన్ని స్క్రిప్ట్కి అవసరం ఉంటుంది, లైక్ ఆ స్క్రిప్ట్కి, ఆ స్టోరీకి, ఆ క్యారెక్టర్ ఆర్క్కి ఖచ్చితంగా ఆ సీన్ కావాల్సి ఉంటుంది. అప్పుడైతే ఓకే, బికాస్ ఇఫ్ ద సీన్ రిక్వైర్స్ ఇట్ అండ్ దెన్ ఆల్సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు బోల్డ్ సీన్స్ అని చెప్తున్నారు, ఇప్పుడు బాలీవుడ్లో కానీ హాలీవుడ్లో అని దెర్ ఇస్ సంబడి కాల్ ఇంటిమసీ డైరెక్టర్, వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి ప్రతి ఒక్క డీటెయిల్ని వాళ్ళు డైరెక్ట్ చేస్తారు. సో ద బోత్ యాక్టర్స్ ఆర్ కంఫర్టబుల్, ఓన్లీ ఫ్యూ కొంతమంది క్రూ ఉంటారు. సో అలాంటి సెన్సిబిలిటీస్తో షూట్ చేస్తే దెన్ వీ విల్ నో దట్ ఎస్ దిస్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద సీన్ అని. సో ఇప్పుడు మీరు చెప్పిన దానికి నాకు అర్థమవుతుంది. బట్ ఇప్పుడు ఏంటి అని అంటే అప్కమింగ్ డైరెక్టర్స్ కావచ్చు, కొత్త వాళ్ళు ఏంటి అని అంటే న్యూ ఏజ్ మూవీ అని చెప్పేసి అవసరం ఉన్నా లేకపోయినా సరే కొన్ని సీన్స్ పెడుతూ ఉంటారు. అండ్ ఈవెన్ దో కొత్తగా అవకాశం వచ్చే వాళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు. ఫ్యామిలీతో కూర్చొని చూడలేం, వల్గర్ లాంగ్వేజెస్, వల్గర్ వర్డ్స్ ఇలాంటివన్నీ చూపిస్తుంటారు కదా. సో అలా మీకు అలాంటి ఆఫర్స్ ఏమైనా వచ్చి రిజెక్ట్ చేసినవి ఏమైనా ఉన్నాయా? ఇఫ్ ఇన్ కేస్ మీకు అలాంటి ఆఫర్స్ వస్తే మీరు చేస్తారు? అంటే కొన్ని వచ్చాయి, నాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ దాట్ సార్ట్ ఆఫ్ థింగ్స్. సమ్వేర్ ఐ ఫెల్ట్ దట్ అంటే ఆ క్యారెక్టర్లోకి అంటే ఐ డెంట్ ఫీల్ దట్ ఇట్ వాస్ షోడ్ ఇన్ అ క్లాసీ వే అనమాట. ఏదో ఒకటి అంటే అటెన్షన్ చేయడానికో ఇలాంటి ఒక
అలా చేస్తున్నారు అని అనిపించి కొన్ని అలా కూడా చెప్పాను, బికాస్ క్యారెక్టర్ అంత స్ట్రాంగ్ గా అనిపించట్లేదు. బట్ యా, ఇఫ్ యాజ్ ఐ టోల్డ్, ఇఫ్ ద క్యారెక్టర్ రిక్వైర్స్ ఇట్ అండ్ హూ ఇస్ ద డైరెక్టర్, ద క్రూ అండ్ ద టీమ్, అలాంటి ఆ డీటెయిల్స్ అవన్నీ తీసుకొని అంత ఇది అటెన్షన్ ఇచ్చి చేస్తే yes, definitely if the character requires it. But otherwise, బేసికల్ గా నాకు తెలిసి ఇంత హైట్ అనుష్క గారికి ఉంటది కదా, ఆయన ఇంకా ఆవిడ ఇంకా ఎక్కువ ఉంటారు, ఈవిడకన్నా ఇంకా ఎక్కువ హైట్, 5'10" అంత ఉంటారు, 5'10". మీరు 5'7" కదా, మీ హైట్ వల్ల క్యారెక్టర్స్ ఏమైనా రిజెక్ట్ అయ్యాయా అండి? అయ్యాయండి, యాక్చువల్లీ బిగినింగ్ లో ఒకటి యాక్చువల్లీ అయింది అక్కడ, లైక్ కన్నడలో వచ్చేసిన టైంలో ఒకటి, ఐ మీన్ ఐ డోంట్ నో, దట్స్ ఫర్ ద డిసిషన్స్ కుడ్ బి సో మెనీ థింగ్స్, ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఇస్ ట్రూ ఆర్ నాట్. వన్ ఆఫ్ లైక్ అంటే రిజెక్ట్ చేశారనమాట, వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్స్ టోల్డ్ ఇట్ మైట్ బి ద కేస్ దట్ యు నో యు ఆర్ టాల్ అని. తెలుగులో ఏమైనా చేయ అంటే లైక్ ఆఫర్ వచ్చి స్టోరీ విని మీరు చెప్పే లోపలే మిస్ అయినవి ఏమైనా ఉన్నాయా? ఇలాంటి క్వశ్చన్లు ఇప్పుడు ఎక్కడ విని ఉండరు, ఓకే చెప్పండి. ఇంకా లేదండి, బికాస్ ఇదే కొత్తది కాబట్టి ఇంకా లైక్. ఎవరితో చేయాలనుంది, స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది, చాలా తెలివిగా వీళ్ళిద్దరు పేర్లే కాకుండా లేని వాళ్ళ పేర్లు చెప్పండి, అలాంటి చాలా పెద్ద లిస్ట్ ఉన్నాయి, ముగ్గురు పేర్లు చెప్పండి చాలు. ఓకే, ఫస్ట్ అయితే నాకు జూనియర్ ఎన్టీఆర్ గారి లైక్ చాలా ఇష్టం, బికాస్ హీ నోస్ లైక్ సో మెనీ లాంగ్వేజెస్ అండ్ లైక్ యా, ఐ లైక్ హ్యూజ్ ఫ్యాన్. ఓకే, and then allu arjun gar, like it's like so huge list and then motta ready chepparu kada, inkodi cheppandi chalu, gurtu ready ga unnaru kada meeru, ah okay dan cheppandi, like four names I'll take, four, you nyayam chestunnaru, naa nyayam chestunnaru ivudu ippudu, because I have to cut down my list, I'm like who should I cut down, dan dan cheppar cheppar, ntr gar cheppar, allu arjun gar cheppar, inko iddaru peru cheppandi pana fast, mahesh babu garu, ah okay okay dan, tarvata tarvata ram charan, ram charan gar చూడండి సార్, ఇప్పుడు ప్రభాస్ గారు పేరు చెప్పలేదు, అయిపోయింది, ప్రభాస్ గారితో మీరు కలిసి యాక్ట్ చేయను అంటున్నా, నేను యాక్ట్ చేద్దాం, మీరు మూడోసారి మూడోసారి ముచ్చటగా మూడోసారి కల్కిలో కనిపించబోతున్న రాకేశ్వర్ రే గారు, ఇంత బాగుంది సార్ వినడానికి, ఓకే కనిపించకపోతే ఇప్పుడు నన్ను వేసుకుంటారు, మిమ్మల్ని ఎవరు ఏమన్నారు సార్, చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు నేను కదా, కింద కమెంట్స్ నా మీద పడతాయి అన్నమాట. సో ఎస్, మీరు చెప్పండి ఇప్పటి వరకు అంటే యూ డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేశారు తెలుగులో, తెలుగులో దిస్ ఇస్ ద ఫస్ట్ కదా స్ట్రైట్ తెలుగు మూవీ, కాదు ఒక 2-3 మూవీస్ చేశాను ఆల్రెడీ, అవును 2-3 మూవీస్ చేశారు, స్మాల్ స్మాల్ క్యారెక్టర్స్ అయితే. సో నాకు తెలిసి మీరు సైకో క్యారెక్టర్స్, రేపిస్ట్ క్యారెక్టర్స్ బాగా చేస్తారు కదా, అంటే మిమ్మల్ని చూసిన వెంటనే అంటే బేసికల్ గా నేను ఏదైనా మూవీలో చూసా అనుకోండి, అమ్మ పక్క ఇప్పుడు ఈయన ఎవరినో ఒకరు రేప్ చేస్తాను. సో బేసికల్ గా మీరు ఎవరికి యాంటాగనిస్ట్ క్యారెక్టర్ చేయాలనుంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో? ఎస్, ఎవరికి యాంటాగనిస్ట్ క్యారెక్టర్ అండ్ దట్ టు వెరీ క్రూయల్. ఎందుకు? ఐ బేసికలీ నాకు చాలా యాక్టింగ్ రియలీ రియలీ ఓకే, సో అంటే ఎనీ క్యారెక్టర్, ఎనీ ఇట్స్ జస్ట్ అన్ ఇంట్రెస్ట్ టు యాక్ట్ బికాజ్ ఈస్ ఐ డోంట్ నో, ఐ ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ కోరియోగ్రాఫ్డ్ డాన్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, హిస్ యాక్టింగ్ ఇస్ లైక్ దట్. ఓకే, సో అంటే ఇప్పుడు పుష్పలో చాలా వరకు అంటే పుష్ప 1 వచ్చింది, పుష్ప 2 వచ్చింది, చాలా ఆడిషన్స్ అవుతున్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్ నుంచి కూడా పర్సన్స్ని తీసుకోవడం జరిగింది, మీ వరకు ఎప్పుడైనా కాల్ వచ్చిందా లైక్ పుష్పలో ఈ రోల్ ఉంది, పుష్పలో ఇది ఉంది చెయ్యడానికి అని? లేదు, కాల్ రాలేదు, బట్ నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది లైక్ పుష్ప 2లో ఏదో ఒక క్యారెక్టర్కి ఆప్షన్స్లో నా పేరు వాస్ దేర్, ఆప్షన్స్లో ఇట్ వాస్ దేర్, బట్ దెన్ సమ్ something happened, so okay. maybe next time after this I have to go and try. ఓ డెఫినెట్లీ వస్తుంది సార్, వచ్చేస్తుంది. మీరు పేక మేడల్లో కూడా పాపం కదా ఏమి టీ షర్ట్ లేకుండా చూపించారు, ఆ పోస్టర్లు ఏమోజీ ప్యాంట్ వేసుకుంటున్నట్టు చూపించారు, ఎలా లేకుండా కూడా ఉంటుంది, ట్రైలర్ చూసాం కాబట్టి చెప్తున్నాం, ట్రైలర్ చూసాం కాబట్టి చెప్తున్నాం, లేకపోతే ఆయన యాక్ట్ చేస్తారు మాకలా తెలుసు. మీరు ఇబ్బంది పడ్డ సీన్ ఏమైనా ఉందా ఇందులో? ఇబ్బంది లేదు, బట్ చాలా టఫ్ సీన్స్ ఉన్నాయి సార్. మీరు ఎలా సార్ ఇండస్ట్రీలో ఉంటారు, ఇబ్బంది ఉందంటే చెప్పాలి, మేము కాంట్రవర్సీ పెట్టుకున్నాం కదా, చాలా ఇబ్బంది పెట్టారు డైరెక్టర్స్ ఇట్లా ఇలాంటివి, మాకు కంటెంట్ ఇస్తే మేము పెట్టుకున్నాం, చెప్పండి ఇప్పుడు ఏమైనా ఇబ్బంది పెట్టారా సార్ డైరెక్టర్ గారు మిమ్మల్ని?
యాక్చువల్లీ ఈ వెరీ బ్యాడ్ యాక్టర్ అండి ఈయన, అసలు ఇంటర్వ్యూలో అసలు నటించట్లేదు. చెప్పండి. ఎందుకంటే ఈ మూవీ ఎక్స్పీరియన్స్ నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఇప్పటి వరకు నా కెరియర్ లో. సో ఐ కాంట్ సే ఎనీథింగ్ లైక్ దట్ సీరియస్లీ, బికాజ్ ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ ఆల్సో హెల్ప్ మీ యాజ్ అన్ యాక్టర్ టు ఒక డైరెక్టర్ ని ప్రొడ్యూసర్ ని పెట్టుకుని క్వశ్చన్ అడుగుతే ఎందుకు చెప్తారు చెప్పండి. చెప్పాలి సార్, అప్పుడే కాంట్రవర్సీస్ అవుతాయి. మాకేమో కాంట్రవర్సీస్ చేయమంటారు, మీరేమో ఇది చేయండి. ఓకే, సో మీరు అస్సలు ఆన్సర్ చేయండి. అస్సలు మీ ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? రొమాన్స్ అని పిలవచ్చు అనేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. రొమాన్స్ అంటే చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి, అలాంటివి ఉన్నాయి కొన్ని, లైక్ చిన్న చిన్న మూమెంట్స్. మిమ్మల్ని ఆన్సర్ చేయిద్దాన్నాను నేను. అస్సలు నేను మళ్ళీ నెక్స్ట్ అడిగే క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పేస్తారు. సరే చెప్పండి. రొమాన్స్ కాదు బట్ అలాంటిదే, కాకపోతే రొమాన్స్ ఇది కాదు. ఎందుకంటే ఒక వైఫ్ కి హస్బెండ్ కి ఉన్న మధ్య ఒక చిన్న చనువు ఉంటుంది కదా, సో ఆ బెడ్ మీద ఉండే టైంలో. సార్ ఎక్కడ సార్ చెప్పండి, మాకు ఆల్రెడీ అక్కడ రికార్డ్ అయింది. కొన్ని విషయాలు ఎక్కడ చెప్తే ఆ హస్బెండ్ బెండ్ అయ్యి నెక్స్ట్ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాడు, అలాంటి సిచ్యువేషన్స్ కొన్ని ఉన్నాయి. ఆవిడకి ఎక్కడ కావాలంటే ఎగ్జాక్ట్ గా నాకు అర్థమైంది సార్. ఓకే అండి. సో మైనర్ మైనర్ పాయింట్స్ కూడా, చిన్న చిన్న పాయింట్స్, చాలా డీటెయిలింగ్ గా ఎందుకంటే రకరకాలుగా ఇప్పుడు మన రియల్ లైఫ్ లో మామూలుగా క్యాజువల్ చెప్తాము, తర్వాత గొడవపడి చెప్తాము, అరిచి చెప్తాము, లేదంటే బాయ్కాట్ చేసి చెప్తాము, అంటే నేను చేయను అనేది. అలాగే ఒక ప్రేమతోటి నువ్వు కెరీర్ చూసుకోవాలి అన్నట్టుగా ఇష్టంతో ఆ స్పేస్ లో చెప్పేలాగా ఆ టైప్ ఆఫ్ ఉండదు. సో ఈ ఇన్ని రకాల ప్రాసెస్ లో ఉంది, కానీ అది వేరే రొమాంటిక్ ఏం కాదు. ఇన్ని తెలిసిన అంటే ఇన్ని ఎక్స్పీరియన్సెస్ ఇన్ని తెలిసి నేను గర్ల్ ఫ్రెండ్ తెలుసుకోవాలి కదా సార్. మీరు ఇన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్, మీకేమైనా డౌట్ రాలేదా? ఇప్పుడు వచ్చింది నాకు క్లారిటీ కూడా, ఆయన కూడా క్లారిటీ చెప్పాలి. సిఎస్ ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటున్న విషయం మన మొన్నటి వరకు పిఠాపురం ఎమ్మెల్యే గారు, ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు. సో ఎస్ మీరు చెప్పండి, ఎప్పుడైనా కలిసి చేశారా? ఇఫ్ నేను మిస్ అయ్యానేమో, ఎప్పుడైనా కలిసి చేశారా? అవకాశం వచ్చిందా? ఆయన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో ఉన్నారా? కలిసి మూవీస్ అయితే చేయలేదు ఇప్పుడు. సో కలిసి మూవీస్ అయితే ఆయన మూవీస్ లో ట్రై చేశాను, చాలా అవ్వలేదు. కానీ ఒక్కసారి కలిశాను ఆయన, కలవడం జరిగింది. ఆయన కొమరం పులి ఆ టైంలో కలిశాను అనమాట. ఓకే, అంటే లైక్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇండస్ట్రీలో ఆయన కలిసినప్పుడు మూవీ పరంగా కావచ్చు, ఇండస్ట్రీ పరంగా ఆయనకి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. బట్ ఆయనని హేట్రేట్ చేసే పీపుల్స్ కూడా వన్స్ ఆయన పొలిటికల్ గా వచ్చి స్పీచెస్ ఇవ్వడం మొదలు పెడితే నో వన్ కెన్ హేట్ హిమ్. సో అంటే లైక్ వన్ ఇయర్ ఆఫ్ కష్టం ఆయన చూసిన తర్వాత మీకేమనిపించింది? యూఆర్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు కదా, అందరూనా? ఓహో, అప్పుడు చిన్న ఇన్సిడెంట్ అయిందండి. అప్పుడు ఎక్కడ తాజ్ కృష్ణ అనుకుంటా, ఇలా ఛాన్స్ దొరికింది కలవటానికి అంటే వెంటనే ఎక్కడున్నానో అలా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి అక్కడ ఎంట్రీలో కూడా మొత్తం జనాలు అసలు కిటకిటలాడుతున్నారు, అండ్ లోపలికి వెళ్తున్నా సెక్యూరిటీ ఆపేస్తున్నారు అనమాట. నాకు అనిపిస్తున్నారు ఆయన అక్కడెక్కడ ఉన్నారు. సో మొత్తం అందరు జనాలు ఒక గుంపులు ఉన్నాయి, అండ్ నేను ఎవరైతే ఒక మనిషి నన్ను తీసుకెళ్లారో ఆయనేమో ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇలా ఇలా వచ్చానండి ఇలా అంటే, మరి రా అంటే ఇక్కడ సెక్యూరిటీలు ఆపేస్తున్నారు, సెక్యూరిటీ ఆపేస్తున్నారు అది. అయితే ఆ మనిషి వెళ్ళి పక్కనే ఉన్నారు కళ్యాణ్ గారు, కళ్యాణ్ గారికి వెళ్ళి చెప్పారు. ఇలా ఏదో ఏం చెప్పారో తెలియదు, ఆయన ఏదో వినేసి ఇలా చూసి జస్ట్ ఇలా అన్నారు అనమాట. అంటే జస్ట్ ఇలా చెయ్యాలనేసరికి మొత్తం ఓ 10 రోజులు అయ్యి ఉన్నాయి మొత్తం ఇలా పక్క టక 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 టక. సినిమాటిక్ కదా, మామూలు సినిమాటిక్ కాదు. అందరు ఎవడరాయిడు వచ్చేది, ఈడెవడ అసలు ఆడి మామూలుగా నడుచుకుంటూ వచ్చి ఆయన పక్కన జస్ట్ అంత గుంపులో బిజీలో కూడా పట్టించుకోకుండా నార్మల్గా మాట్లాడుతున్నారు. నాకేంటంటే ఆయన అసలు ఇప్పుడు ఇంత ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు, లేదు అందరు చాలా మంది ఇంపార్టెంట్ పర్సన్ అనమాట, వాళ్ళందరినీ పక్కన పెట్టి ఇప్పుడు నేను కూడా ఫస్ట్ టైం కలవటం, అండ్ అయినా కూడా పలకరించి ఏం చేస్తున్నాను, ఓకే ఇప్పుడు ఏమేమి చేస్తున్నావు
సరే బాగా చేయి, గుడ్ లక్ అని. ఓ నైస్. సో ఇప్పుడు ఓజీ హరిహర వీరమల్లు వస్తున్నాయి కదా, అందులో ఎక్కడ ట్రై చేయలేదా? లేదండి, ట్రై చేయలేదా, లేకపోతే మా దగ్గర దాచుతున్నారు. సరే రేపు పొద్దున మూవీలో ఎక్కడైనా కనిపించారు అనుకోండి, ఆఫీస్ అడ్రస్ వచ్చి చెప్పలేము, ఉండొచ్చు. ఇది మాకు కావాలి, ఉండొచ్చు ఉండొచ్చు ఉండకపోవచ్చు, అంతే కదా. సో మీరు కూడా చెప్పండి, డిప్యూటీ సీఎం గారికి చాలా పెద్ద ఫ్యాన్ అనుకుంటున్నారు. నాకు మా సినిమా అండి, అంటే ఇప్పుడు ఈ వేగమేడలో టైటిల్ డిజైన్ చేసింది కుమార్ అని ఒక అతను ఉంటారు. సో అతను కళ్యాణ్ గారికి చాలా దగ్గరగా ఉండేవారు. సో మన జనసేన పార్టీ లోగో డిజైన్స్, కళ్యాణ్ గారి పోస్టర్స్ అన్ని అతనే డిజైన్ చేస్తూ ఉంటారు. సో మా టీం కూడా నేను చెప్పలేదు, ఒక 1 మంత్ ముందు పిఠాపురంలో ఉన్నప్పుడు నీ కుమార్ని అప్రోచ్ అయ్యి మా టీజర్ ట్రైలర్ కోసం ఏదన్నా సార్ కళ్యాణ్ గారిని అప్రోచ్ అవుదామని చాలా ట్రై చేశాను. కొంచెం అది అంటే ఇంకెవరు చెప్పలేదు, అది అది కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయితే చెప్పేవాడిని. సో అది ట్రై చేశారు, ట్రై చేశాను. అది చాలా విషయాలు వాళ్ళకి ఇంటర్వ్యూలోనే తెలుసాయండి, మీరు చైల్డ్ ఆర్టిస్ట్ అని. ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా జస్ట్ నార్మల్ గా ఇలా చేస్తున్నాం అంటే ఏదో ఒకటి చేస్తారు. డెఫినెట్లీ ఆయన ఈజ్ అ గోల్డెన్ హార్టెడ్ పర్సన్ అండి. సో అదే ఇప్పుడు ఈయన లీడర్ అయ్యారు కాబట్టి నా కాన్ఫిడెన్స్ ఏంటంటే తప్పకుండా చేంజ్ అనేది చాలా కనిపిస్తుంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయినట్టుందండి. గుడ్ డేస్ ఫర్ ఐపి. యెస్. సో మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడైనా యాక్టింగ్ అవకాశం వచ్చిందా? యువర్ ఆన్సరింగ్ స్టైల్ వాజ్ వెరీ నైస్ అబ్బా. లేదు. సో ఏదైనా మూవీలో చేయాలని కోరిక ఉందా ఆయనతో చేయాలి అని? ఎలాంటి క్యారెక్టర్? ఆఫ్ కోర్స్ ఐ మీన్ ఏ క్యారెక్టర్? ఎనీథింగ్. ఎనీథింగ్? ఆవిడ కొట్టాను అన్నారు కదా, ఏమైనా దెబ్బలు తగిలాయా గట్టిగా మీకు? మామూలు దెబ్బలు కాదు ఆ రోజు. నిజంగా కొట్టారా? పెద్ద లైన్, రెడ్ కలర్ లైన్ వచ్చింది నాకు. ఓ చీపురుతో కొట్టారా? చీపురుతో దాకతో చాలా అంటే ఉన్న వస్తువులన్నీ పగడబందీగా ప్లాన్ చేసి కొట్టించారు సార్ ఈయన. అయినా కొట్టారు, హీరోయిన్ తో కొట్టించారు. మీరు ఏమైనా గెస్ట్ అపీరియన్స్ చేస్తున్నారా ఇందులో? అడిగారా ఇంత డబ్బులు పెట్టలే, కనీసం ఏమిటి సార్ ఇంత అన్యాయం? మీరు కనీసం ఆయనకు ఒక క్యారెక్టర్ కూడా ఇవ్వలేదు. మీకు మీరు ఇచ్చుకున్నారు, ఆయనకు ఒక క్యారెక్టర్ కూడా ఇవ్వలేదు. రాకేష్ ఎవరైనా ఇస్తారు, మాకెవరు ఇస్తారు? ఓకే, ఎనీవేస్ ఇట్స్ రియలీ నైస్ టు టాక్ విత్ యూ అండ్ టేక్ మెడల్ సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫైనలీ మీరు ఎంత క్రేజీగా మూవీ గురించి చెప్పగలరు తెలుగు భాషలో కాకుండా వేరే వేరే లాంగ్వేజెస్లో చెప్పండి. ఆంగ్లం పనికి రాదు, తెలుగు పొత్తు, మిగతా భాషల్లో చెప్పండి. తెలుగులో నేను చెప్తాను, భోజ్పురిలో చెప్పండి సార్. భోజ్పురిలో చెప్పండి సార్. భోజ్పురి డైలాగ్ చెప్పండి. మీరు భోజ్పురిలో చేసాను అన్నారు కాబట్టి భోజ్పురిలో చెప్పండి. మీరు హిందీలో చెప్తాను, వచ్చింది కొంచెం దగ్గర, కొంచెం అలా వచ్చింది. ఓకే డన్. మీరు తమిళ్లో చెప్తారు? మూవీ గురించి చెప్పండి, 21st రిలీజ్ అవుతుందని చెప్పండి. సో మూవీ నెక్స్ట్ మంత్ మాకు 19th రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మంత్ 19th అని మేము అనుకుంటున్నాం. ఓకే. సో ప్రతి మేము థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇద్దామనే ఉద్దేశంతోనే సినిమా చేస్తాం. ఇది చిన్న సినిమా అనే ఇంటెన్షన్తో మేము ఎప్పుడూ అలా అనుకోలేదు. సో మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే సౌండ్ పరంగా కానీ లేకపోతే టెక్నీషియన్ పరంగా కానీ ఏదైనా కానీ ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనేది థియేటర్లో మీరు చూస్తారు. అప్రోచ్ కానీ అంటే ద వే ఆఫ్ యాక్టింగ్, నా నేను బిలీవ్ చేసే ఒక మెథడ్ ఉంది, ఆర్ట్ ఈస్ నాట్ బట్ ఆర్ట్ ఈస్ లైక్ బిహేవియర్ అని ఒకటి ఉంటుంది యాక్టింగ్లో. సో అది నేను అప్లై చేశానన్న ఒక ఫీలింగ్ అయితే నాకుంది, నా గట్ ఫీలింగ్ ఉంది. సో రియల్ లైఫ్లో చూస్తున్న ఎక్స్పీరియన్స్ అది మీకు కనిపిస్తుంది, థియేటర్లో చూస్తే ఇంకా ఫీల్ ఉంటుంది. ఎందుకంటే చాలా పెద్ద టెక్నీషియన్స్ ఈ సినిమాకి వర్క్ చేస్తారు. ఇప్పుడు రంగనాథ్ రవి అని జల్లికట్టు అతను చేశారు, ఆయన సౌండ్ డిజైనర్గా వర్క్ చేశారు. సో కనన్ గణపతిని ఫైనల్ మిక్స్ చేసి అతను. సో ఇలా చాలా బెస్ట్ టీమ్ తోటి ఒక మంచి కోర్కోట్ థీమ్ తో చేసాము. అండ్ ఈవెన్ దో బూమ్ బూమ్ సాంగ్ కూడా చాలా సక్సెస్ గానే సక్సెస్ గా చాలా బాగా వచ్చింది, అది కూడా బాగా రన్ అవుతుంది. సో ఇది థియేటర్ లో చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఓకే. అండ్ సారీ, నేను ఎండింగ్ చెప్పిన తర్వాత ఈ క్వశ్చన్ అడుగుతున్నాను, నేనేం అనుకోవద్దు. విశ్వక్ గారు వచ్చి టీజర్ లాంచ్ చేశారు కదా, రైట్? సో అంటే లైక్ విశ్వక్ గారు ఇలా కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఎంకరేజ్ బాగా చేస్తారు. సో బాండింగ్ ఎలా ఉంది, ఏంటి టీజర్ చూసాక అండ్ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? విశ్వక్ యాక్చువల్గా నాకు ముందు నుంచి పరిచయమే,
ఎప్పుడైతే టీజర్ పంపించానో ఇలా విశ్వక్ ఇలా అంటే వెంటనే టీజర్ చూసి ఏం చేయొచ్చు నేను అని అడిగాడు. సో విశ్వక్ ఆ క్రాఫ్ట్ అర్థం అవుతాడు, డైరెక్షన్ కూడా చేస్తాడు, రైటింగ్ కూడా చేస్తాడు కాబట్టి. నేను అప్పుడు వినోద్ విశ్వక్ కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చేస్తున్నారు, చేసినప్పుడు అప్పుడు ఇలా అడిగినప్పుడు తనే అన్నాడు ఎప్పుడు రావాలి ఏ టైంకి రావాలి నాకు ఇంకేం వద్దు ఎప్పుడు రావాలి ఏ టైంకి రావాలి. సో వెరీ స్వీట్ ఆఫ్ హిమ్ వచ్చి సపోర్ట్ చేశాడు. విశ్వక్ యాక్చువల్గా చాలా సపోర్ట్ చేస్తాడు ఈ మధ్య, చాలా వరకు కొత్త మూవీస్ ఏమైనా వస్తున్నాయి అని చిన్న మూవీస్ కావచ్చు పెద్ద మూవీస్ కావచ్చు కథ బాగుంటే ఆయన బాగా సపోర్ట్ చేస్తున్నాను. ఓకే, యాజ్ అ ప్రొడ్యూసర్గా రాకేష్ వైరా గారిని పెట్టి సినిమా తీస్తారా? క్వశ్చన్ ఒక నిమిషం. ఓకే, రాకేష్ వైరా గారిని పెట్టి మీరు సినిమా తీస్తారా? తప్పకుండా, నెక్స్ట్ వస్తుంది ఇంకా కొన్ని రోజుల్లో మీ దగ్గర మళ్ళీ వస్తాం. ఓకే డన్. సో చెప్పండి మీ మూవీ గురించి మీరు చెప్పండి. కన్నడలో, తెలుగులో కాదు కన్నడలో చెప్పండి. నా ఫేక్ మెడలు అన్నంత సినిమాన ఇష్టపట్టు కష్టపట్టు మాడిద్దీవి. కన్నడిగరెల్ల ఒళ్ళె కంటెంట్ ఇద్దరే సపోర్ట్ మాడి బెళసిద్దీరా, ಹಾಗೆ ನಮ್ಮ ಸಿನಿಮಾನ ಕೂಡ ಖಂಡಿತವಾಗ್ಲೂ ಇಷ್ಟಪಡ್ತೀರಾ, ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತೀರಾ, ಬೆಂಬಲಿಸ್ತೀರಾ ಅಂತ ಅನ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಥಿಯೇಟ್ರಿಗೆ ಹೋಗಿ ಪ್ಲೀಸ್ ತಪ್ಪದೆ ನೋಡಿ. ಥ್ಯಾಂಕ್ ಯು. ಓಕೆ, తెలుగులకి ఎలా అర్థం అవుతుందండి సార్? ఇంతవరకు మనం బేగమేడ ఇంటర్వ్యూ కదా సార్ చేసాం, తెలుస్తుంది సార్. చెప్పండి మీరు ఇన్ తమిళ్. ఇన్ తమిళ్, ఓకే. సో పేకం మెడలు ఇంత కథ అండ్ ఇంత ఇంత రెండు పేరు వంద నమ్మ ఎంగ వనా పాకలా సినిమా చూడమని చెప్పి ఆ తర్వాత తెలుగులో చెప్పండి సార్ మీ ఫీలింగ్స్. సారీ ఫర్ ది ఇంటర్రప్షన్. లాంగ్వేజ్ చెప్తున్నారు, ఓకే సారీ చెప్పండి. సో యా, ఇంత పడం ఇంత క్యారెక్టర్స్ వంద తెలుగు ల్యాండ్కు మట్టు இல்ல, இந்த క్యారెక్டர்ஸ் வந்து எங்க வேணாலும் நம்ம பார்க்கலாம், டெய்லி பார்க்கக்கூடிய கரெக்டர். அண்ட் அவங்க கதையை வந்து நம்ம திரும்பி பார்க்காம போயிடுவோம், பட் இப்போ கொஞ்சம் திரும்பி அவங்க ரெண்டு பேரையும் பார்க்கணும், அவங்க லைஃப் இப்போ நம்ம பார்க்கணும், அந்த மாதிரி ஒரு கதை. ஸோ இது கண்டிப்பாக எல்லாருக்குமே கனெக்ட் ஆகும். நெக்ஸ்ட் மந்த் July 19th ரிலீஸ் ஆகும். వీళ్ళందరూ చెప్పేది ఏంటి అని అంటే, సో July 19th పేక మెడల్ రిలీజ్ అవుతుంది. సో అందరూ థియేటర్స్ కి వెళ్ళి చూడండి. అండ్ లక్ష్మణ్ లాంటి క్యారెక్టర్, అండ్ లక్ష్మి, వరలక్ష్మి, ఎస్ వరలక్ష్మి లాంటి క్యారెక్టర్ ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉంటారు కాబట్టి అందరూ థియేటర్స్ కి వెళ్ళి చూసి ఎలా ఉంది ఏంటి అనేది డెఫినెట్లీ మా అందరికి మెన్షన్ చేసి చెప్పండి. అండ్ అలాగే మీరు ఒక్కదే వెళ్ళదు, ఫ్యామిలీని తీసుకుని వెళ్ళండి. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPSC.